హాయ్ అండి వెల్కమ్ టు రియల్ కిచెన్ ఈరోజు రియల్ కిచెన్లో నేను మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నాను అదేంటంటే నార్మల్ కడాయిని నాన్ స్టిక్ కడాయిగా చేసుకునేది కేవలం ఒక్క ఇంగ్రీడియంట్తో ఇలా నాన్ స్టిక్ లాగా చేసుకోవచ్చండి ఎలా అని చూద్దాము కడాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కడాయి అంతా ఆయిల్ అయ్యే విధంగా దాన్ని ఇలా కాసేపు ఇలా అనండి చూడండి ఈ విధంగా మొత్తం కడాయి అంతా ఆయిల్ అవ్వాలి ఇప్పుడు ఈ ఆయిల్ని వేడి చేసుకుందామండి ఇలా బాగా వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత కొద్దిసేపు అయినాక చల్లారినాక ఆయిల్ అంతా ఒక గిన్నెలో తీసుకొనేసి ఇప్పుడు ఈ కడాయిలో ఏది చేసుకున్నా మీకు నాన్ స్టిక్ లాగానే ఉంటుంది ఏది అతుక్కోదు చూడండి నేను ఒక గుడ్డు ఫ్రై చేసి మీకు చూపిస్తాను గుడ్డు అస్సలు అతుక్కోకుండా ఎంత నీట్గా ఫ్రై అవుతుందో చూడండి చూసారా ఇలా గుడ్డే కాదండి ఏ కర్రీ అయినా కూడా మీకు నాన్ స్టిక్లు చేసుకున్న విధంగానే ఉంటుంది ఏది అతుక్కోకుండా బాగా వస్తుంది ఉప్పు కూడా బాగా బాగా చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఎంత నీట్గా ఫ్రై అయ్యిందో ఇది నేను ఒక బౌల్లో కూడా తీసి చూపిస్తా చూడండి చూసారా ఇక్కడ ఎంత నీట్గా ఉందో అంతే అండి సింపుల్ ట్రిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియల్ కిచెన్ రియల్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి షేర్ చేయండి కమెంట్ చేయండి Thank you.